తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామివారి తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షించారు. కాగా మూడవ రోజు మల్లెప్ప స్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆసీనుడై 3 మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, SA2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, పేష్కర్ శ్రీ శ్రీహరి, VGO శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నందగోపనందనుండె.